ఈరోజు ముందుగా అమరావతిలో రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకి, రైతు కూలీలకి అందరికీ ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఒక నీచుడికి నమ్మక ద్రోహం చేసినటువంటి అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి చెప్పులతో, రాళ్లతో, కర్రలతో స్వాగతం పలికి, నీకు గత ఎన్నికల్లో మంగళగిరిలో నీ కొడుకుని ఓడించి చెత్త చెత్తగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముగ్గురు శాసనసభ్యుల్ని ఓడించినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మా దగ్గరికి వస్తే నీకు ఏమి శాస్తి చేస్తామని చెప్పి చెప్పులతో, రాళ్లతో, కర్రలతో దాడి చేసినటువంటి ఆ ప్రాంత ప్రజానీకానికి ముందుగా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు వెళ్ళటం వెళ్ళటమే అమరావతిలో నేలకి ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడుకైనా జ్ఞానోదయం కలిగింది, బుద్ధి వచ్చింది. గత ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాలు గ్రాఫికల్కు పెట్టుకున్నాడు ముద్దులు. సింగపూర్ వెళ్ళి రావటం, మలేషియా వెళ్ళి రావటం, హాంకాంగ్ బ్యాంకాంగ్ 6 నెలలకు ఒక గ్రాఫిక్ రిలీజ్ చేయటం, వాటికి ముద్దులు పెట్టుకోవటం, వాటిని సవర తీయటం చేసి ఇప్పుడు ప్రజలు గడ్డి పెట్టినాక నేలకు ముద్దు పెట్టుకున్నాడు. కనీసం ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగినందుకు సంతోషం. అదేవిధంగా ఆయన చెప్తాడు, అమరావతిని ఆర్థిక రాజధానిగా నిర్మించి దాని మీద వచ్చేటువంటి ఆదాయం, అంటే ఆదాయం సృష్టించి ప్రజానీకానికి ఖర్చు పెట్టాలి. భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 5-6 నగరాలు, ఢిల్లీ, బాంబే, మద్రాసు, బెంగళూరు, కలకత్తా, హైదరాబాద్తో పోలుస్తాడు. అంటే మిగిలిన రాష్ట్రాలన్నీ ఇటువంటి రాజధానులు కట్టుకోలేకపోయినాయి. ఇక్కడ పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాలు కట్టించారు. వాటికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. చంద్రబాబు నాయుడు 33,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసి అక్కడ ఎండోన్మెంట్ ల్యాండ్స్ కానీ, ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ, గ్రామ కంటాలు కానీ దాదాపు 60,000 ఎకరాలు ఉంది. ఆయన ఇచ్చినటువంటి డిపిఆర్ లెక్కల ప్రకారమే 109,000 కోట్ల రూపాయలు, అంటే ఎకరానికి 2 కోట్ల రూపాయలు రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్ళు, కరెంటు కనెక్షన్లు ఇవ్వటానికి, వాళ్ళకి ఇచ్చేటువంటి లేఅవుట్లను చేయటానికి అంతర్జాతీయ స్థాయిలో 109,000 కోట్ల రూపాయల ఎస్టిమేషన్లో డిపిఆర్ రెడీ చేశాడు చంద్రబాబు నాయుడు 2 ఏళ్ళనాడు. ఈరోజు రేట్లు పెరిగిన కొంది వాటిని కంప్లీట్ చేసేటప్పటికి 200,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఆ మహానగరానికి కావాలి. మనకి అంత ఆర్థిక స్తోమత ఉందా? ఈరోజు 200,000 కోట్ల రూపాయలని ఆయన తెచ్చాడు, 5,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టాడు. 109,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో దానికి 10.5% వడ్డీకి తీసుకొచ్చాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఇంకా ఉంది. ఈ 150,000-200,000 కోట్ల రూపాయలు 10.5% వడ్డీకి తీసుకొస్తే 800,000 కోట్ల రూపాయలు వడ్డీలు అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఎంత? కనీసం అప్పులు తెచ్చిన దానికి వడ్డీలు కడతా కన్నా ఆదాయం ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? చంద్రబాబు నాయుడు కన్ను మిన్ను కానరాక ఇక్కడ ఒక అమరావతిని, గ్రాఫిక్స్లో ఉన్నటువంటి బ్రహ్మరావతిని సృష్టించి ఈ రాష్ట్రమంతా చూపించి వాటిని ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. ఈయన నీచ బుద్ధిని అమరావతిలో అమరావతిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా 10 కాలాల పాటు బతకాలనుకున్నటువంటి సన్నాసి చంద్రబాబు నాయుడు. ఇతను చేసేటువంటి కార్యక్రమాలని రాష్ట్ర ప్రజలే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా గమనించి 23 సీట్లకు పరిమితం చేసినా కూడా ఇంకా సిగ్గు సేరం లేదు. చింత చచ్చినా పులుపు సావలేదని చెబుతారు.
ఇంకా ఈయనే ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి భ్రమలో ఉన్నాడు. ఆయన రోజుకు ఒక ఎలిగేషన్, మొన్నటిదాకా ఇసుక అన్నాడు, ఇసుక ప్రాబ్లం సాల్వ్ అయింది. ఆ తర్వాత ఇంగ్లీష్ అన్నాడు, జనం చెప్పులతో కొట్టే పరిస్థితికి వచ్చింది. అంటే నీ కొడుకు నీ మనవడం మీరే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు, మేమంతా తెలుగు మీడియంలో చదవాలని చెప్పి వాళ్ళు వ్యతిరేకిస్తే యూటర్న్ తీసి అది వదిలేశాడు. ఇప్పుడు అమరావతి అంటాడు. ఈరోజు గట్టి గుణపాఠం చెప్పారు, చెప్పు దెబ్బలో, రాళ్ల దెబ్బలో, కర్ర దెబ్బలో. ఈరోజు మళ్ళీ ఇది కూడా యూటర్న్ తీసుకుంటాడు, దాని మీద కూడా ఉండడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సింది, నేను గ్రాఫిక్లు రిలీజ్ చేశాను 90% కట్టేశా కదా అని చెబుతాడు. ఇందాకెళ్ళి ఇంకా నువ్వు 90% కట్టేస్తే ఈ 6 నెలల్లో మేము 10% కట్టలేదన్న ఏడ్చేదాకా కుక్కలాగా ఏ చంద్రబాబు. అదేవిధంగా ఒక మంత్రి దీన్ని శ్మశానం అన్నాడు. ఈ శ్మశానంలో మీ 151 మంది చచ్చినాలతో సమానం అని చెప్పి విమర్శలు చేస్తాడు. నిన్న కడపెళ్ళి ఆయన, నువ్వేమి నిర్మించావు ఇక్కడ శ్మశానంలో ఉన్నట్టు శిథిలాలు, ఖాళీ చెత్త కుప్పలో మొక్కలో పిచ్చి మొక్కలు మొలిపించావు, నువ్వు ఇక్కడ ఏమి కట్టి సచ్చావని చెప్పి వచ్చి చూస్తావని చెప్పి బొత్సగారు అడిగితే దాన్ని చిలవల పలవలు చేసి అమరావతిని శ్మశానం అన్నాడు. అమరావతిని కాదు శ్మశానం అంది, నువ్వే పెద్ద ఒక శవంగాడివి, శవరాజకీయాలు చేస్తున్నటువంటి శవంగాడివి నువ్వని చెప్పి అన్నావు. ఇప్పుడు ఏదో అమరావతి అక్కడ వాళ్ళని రెచ్చగొట్టి మమ్మల్ని ఏదో మీ 151 మంది శవాలు, మీరు దున్నపోతులు 151 మంది అమరావతిలో చేరి పాడు చేస్తున్నామని చెప్తున్నట్టు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళందరినీ తీసుకొచ్చి అమరావతిలో నువ్వు కట్టనటువంటి శిథిలాలని, నువ్వు పెట్టినటువంటి పిచ్చి మొక్కల్ని అటన్నిటినీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి చూపించావు. అదేవిధంగా ఈయన ఒక విజన్ రెడీ చేస్తాడంట. నీ విజన్ 2020 2002లో ప్రకటిస్తే నిన్ను 2003లో తీసి నేలకేసి కొట్టారు. విజన్ 2020 వచ్చే సంవత్సరం వస్తుంది, ఆ సంవత్సరం కూడా నువ్వు అధికారంలో లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుడు విధానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిచేటువంటి ప్రసక్తి లేదు. అమరావతి ఒక్కటే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి చేయటం, అమరావతితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు ముఖ్యమే. 13 జిల్లాల్లో ఉన్నటువంటి బడుగు వర్గాలు కానీ, బలహీన వర్గాలు కానీ, పేద వర్గాలు ప్రతి ఒక్కళ్ళు అనేక ఆశలతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గెలిపించారు. వాళ్ళందరినీ ఏ రకంగా చూస్తామో అమరావతిని కూడా ఆ రకంగానే చూస్తాం. కానీ నువ్వు దోచుకున్నటువంటి నీ బినామీలు కొన్నటువంటి పొలాలు రేట్లు పెంచడానికి ఇక్కడ ఒక 20 కిలోమీటర్ల రేడియల్స్లో మరి మొత్తం డబ్బులన్నీ తీసుకొచ్చి రాష్ట్ర సంపదనంతా ఒకే చోట పెట్టి ఈ రాష్ట్రంలో మిగిలిన వాళ్ళనే నిర్లక్ష్యం చేసేటువంటి ప్రసక్తి ఉండదో. చంద్రబాబు నాయుడు, నిన్ను కొట్టాలంటే, నీ మీద రాళ్ళు వేయాలంటే, నీ మీద చెప్పులు వేయాలంటే, నీ మీద కర్రలతో దాడి చేయించాలంటే, నిన్న కడప వెళ్ళావు కదా, కడపలో కింద పడకుండా ఫుట్బాల్ ఆడేవారు నిన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే. మొన్న వెస్ట్ గోదావరి వెళ్ళావు, ప్రతి జిల్లాకి వెళ్ళి 3 రోజులు తిరుగుతున్నావు, రాత్రిపూట 2 రాత్రులు పడుకుంటున్నావు. నిన్ను కొట్టాలో తిట్టాలో అనుకుంటే అక్కడ కొట్టలేమా, అమరావతిలో ఎందుకు కొడతాం? అదేవిధంగా చంద్రబాబు నాయుడు సిగ్గు శరం లేదు కాబట్టి, నీతి జాతి లేదు కాబట్టి, అధికారం కోసం సొంత మామనే వెన్నుపోటును పొడిచినటువంటి నీచాతి నీచమైనటువంటి లుచ్చ కాబట్టి ఆయనకి ఎటువంటి సిగ్గుచారం ఉండదు. కొట్టినా కూడా అధికారం కావాలి ఆయనకి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి డ్రామాని విజయవంతంగా పూర్తి చేశాడు. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో అనేక డ్రామాలు ఆడటానికి సిద్ధంగా ఉంటాడు. ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు వేస్తున్నటువంటి డ్రామాలనే, నాటకాలనే, ఇందాక ఆయన కొడుకు బస్సులో చెబుతాడు పొప్పుగడు, ఎవడదో హెయిర్ స్టైల్ బాగుందంట, ప్యాంట్ బాగుంది, షర్ట్ బాగుంది, అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి అని చెప్పి కొడుకు వెళ్ళి ఖాళీ స్థలాలు చూసుకోవటానికి ఎక్కడ కొల్ల కొట్టాలో తెనాలంట, తెనాల నుంచి తీసుకొచ్చామంట మేము. తెనాలు నీది తెనాలి, నా తెనాలి, అక్కడ తెనాలి బ్యాచ్ ఎవడో డప్పులు బ్యాచ్ ఉండి ఉంటుంది, ఆ బ్యాచ్ నేసుకు తిరిగేటువంటి వాడు నువ్వు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తెనాలైనా, మంగళగిరి అయినా, గుడివాడైనా, లేకపోతే అమరావతి అయినా, కడప అయినా, పులివెందులైనా, కర్నూలు అయినా, ఏ ప్రాంతమైనా సమానమే.
జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలనే సమానంగా చూస్తారు, కానీ మీకు మళ్ళీ ఒక ప్రాంతాన్ని ఎక్కువ, ఒక ప్రాంతాన్ని తక్కువ, ఒక కులాన్ని ఎక్కువ, ఒక కులాన్ని తక్కువ, ఒక మతాన్ని ఎక్కువ, ఒక మతాన్ని తక్కువ, ఒక దేవుణ్ణి ఎక్కువ, ఒక దేవుణ్ణి తక్కువ చూసేటువంటి పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పట్టణము, ప్రతి ప్రాంతము, ప్రతి జిల్లా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన సమాన దృష్టితో సమానంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు 70 సంవత్సరాల వయసు వచ్చింది, అవుట్డేటెడ్ అయిపోయాడు. ఆయన ఇంకో 5 ఏళ్ళకు ఉంటాడో పోతాడో కూడా తెలియదు. కాబట్టి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అబ్బాసు పాలు చేసి కొడుకుని తీసుకొచ్చి ఆ పప్పుని ఎంత తీసుకొచ్చినా కూడా పప్పు ఇంకా శుద్ధ పప్పు అవుద్ది, కానీ ఆయనతో ఎటువంటి కార్యక్రమాలు జరగవు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. గౌరవ 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఒక రాజకీయ యాత్రని చేసి, అది కూడా ఒక 4-5 గంటల రాజకీయ యాత్ర చేసి, ఈ 4-5 గంటల రాజకీయ యాత్రలో దాన్ని ఏదో ఒక పెద్ద లక్ష్య సాధన కోసమో, దేశ చరిత్ర మార్చడానికోసమో, భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటాకు ఏదో పెద్ద గొప్ప యాత్ర చేసినట్టుగా ఆయన డబ్బులిచ్చి మరీ దేశవ్యాప్తంగా చాలా కెమెరాలను తెచ్చుకుని తనకు గొప్ప పోరాట యోధుడి కింద చిత్రీకరించే ప్రయత్నం చేసుకున్నారు. ఈరోజు రాష్ట్రం వెలుపల వారికి ఈయన పోరాటం గురించి, ఈయన ధీరత్వం గురించి, ఈయన ఎంత పెద్ద యోధుడో కొంత తెలుసు, కొంత తెలియపోవచ్చు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఊహ తెలిసిన ప్రతి పిల్లవాడికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘన చరిత్ర గురించి, ఆయన రాజకీయ జీవితం గురించి, ఆయన ఒంటి నిండా ఎన్ని మచ్చలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఇంకా ఆయన పాత రోజుల్లాగా రాజనాల గారు, గుమ్మడి గారు ఆ రోజుల్లో ఉన్నటువంటి సినిమాల్లో ఉన్నటువంటి విలనిజం లాగా ఈ రోజుకి కూడా అదే రోజులు ఉన్నాయి. ఇంకా అటువంటి చచ్చు రాజకీయ ఎత్తుగడలతో, నక్కజిత్తులు మారి తత్వంతో ఏ మార్చుదామని ఇంకా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చెప్తారు 33,000 ఎకరాల భూముల్ని రైతులు త్యాగం చేశారు, నన్ను నమ్మి రైతులు భూమి ఇచ్చారని మాట్లాడుతున్నారు. వాస్తవమే, మిమ్మల్ని నమ్మే రైతులు మీకు భూమి ఇచ్చారు. వారిలో ఎన్నో ఆశలు కల్పించి వారికి ఊహాజనితమైనటువంటి ఒక కొత్త ప్రపంచాన్ని మీ గ్రాఫిక్స్లో చూపించి ఏం చేశారు ఈరోజున? 5 సంవత్సరాలు వారు భూములు ఇచ్చి మీకోసం ఎదురు చూస్తే ఆ ఊహల్ని అన్నీ కూడా ఆవిరి చేస్తూ మీరు ఆ రోజు మీరు చెప్పారు, నే కట్టబోయే రాజధాని ఒక సింగపూర్ కంటే పెద్దగా, ఒక ఢిల్లీ కంటే గొప్పగా, హైదరాబాద్ని కాలదన్నే రీతిలో అమరావతి నిర్మాణం చేస్తున్నాను అని చెప్పి రోజు ఇదిగో అయిపోతుంది, అదిగో అయిపోతుంది అని చెప్పని రోజు ప్రజలను ఊరిస్తూ ఊరిస్తూ కాలం గడిపారు. ఏం జరిగింది? కాలం జరిగి అంటే ఇవాళ ప్రజల్ని వంచన చేసి, మోసం చేసి, మీ నోటితో మీరు చెప్పినటువంటి లెక్క ఆ రోజుల్లో 1,05,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం చేస్తాను అని చెప్పి మాట్లాడారు. 1,05,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం చేస్తానని మీరు చెప్తే నమ్మి మీకు పొలాలు ఇచ్చిన రైతులు, అదొక్కటే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ రైతులు, అసైన్మెంట్ పొలాలు ఉన్నటువంటి పేద రైతులందరినీ కూడా
మీ పొలాలు మామూలుగా అయితే ప్రభుత్వం ఊరికినే లాక్కుంటుంది, మీరు అమ్ముకుంటే అమ్ముకోండి అని చెప్పని నీ సొంత మనుషుల్ని, నీ ఏజెంట్లని, నీ అనుచరుల్ని పంపించి పేద అమాయకులు అనేటువంటి వెనుకబడిన కులాలు, దళితులు, ఎస్టీల దగ్గర అసైన్మెంట్ కులాలు కొనుక్కుని దాన్ని మీరు పూలింగ్కి ఇచ్చేట్టు వారందరూ కొనుక్కున్న తర్వాత జీవో ఇచ్చి మీకు నిజంగానే వారిని మోసం చేయకూడదు అనే ఉద్దేశం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే రాజధాని ప్రకటించినప్పుడే అసైన్మెంట్ భూములకు కూడా మేము పూలింగ్కి తీసుకుంటాం, వారికి హక్కు కల్పిస్తాం, ఇన్ని గజాల స్థలం ఇస్తామని మీరు ఎందుకు చెప్పలేదు? సరే అన్నీ అందరినీ మోసం చేసి 105,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం చేస్తానని 5 సంవత్సరాలు అయ్యాక మీ జమా ఖర్చులు తేలిస్తే 5,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టానని చెప్పి చెప్తున్నారు. అంటే 105,000 కోట్ల రూపాయల్లో 5,000 కోట్ల రూపాయలు 5 ఏళ్ల కాలంలో మీకు ప్రజలు ఇచ్చినటువంటి 5 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, అది కూడా అప్పు తెచ్చి. అప్పు ఎంతకు తెచ్చారు? 11% అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం ఈ రాష్ట్ర ప్రజల నెత్తి మీద 570 కోట్ల రూపాయల వడ్డీ అయ్యేట్టుగా అప్పు తెచ్చారు. మీరు వడ్డీ మీరు తెచ్చినటువంటి 5,000 కోట్లకి రాజధాని నిర్మాణం చేస్తానని తెచ్చినటువంటి అప్పు అక్షరాల 570 కోట్ల రూపాయలు వడ్డీ అవుతుంది. ఇవాళ ఎవరు కట్టాలి ఆ వడ్డీ? మీరు కట్టరు, మీ అబ్బాయి కట్టరు, మీ మనవడు కట్టడు, రాష్ట్ర ప్రజలు కట్టాలి. ఇవాళ 5,000 కోట్ల రూపాయలతో ఏం చేశారా అంటే, చదరపు అడుగుకి 12,000 రూపాయలనిచ్చి తాత్కాలికమైనటువంటి చాలీ చాలని ఇరుకు గదులతో 6 బిల్డింగ్లు కట్టారు సెక్రటరేట్ అని. దాన్ని తాత్కాలికం అన్నారు. ఇవాళేమో ఏదో పెద్ద గొప్ప నిర్మాణం చేశాను, రాజధాని నిర్మాణం చేశాను అన్నారు. మరి ఒకసారి మీరు వచ్చి చూస్తే ఇవాళ మొత్తం అందరం కొంచెం చూసుకుంటే మాట్లాడుకుంటే అర్థమవుద్ది. రోజు మీ పార్టీ వాళ్ళతో సహా మా పార్టీ వాళ్ళు కానీ, వచ్చిన ప్రజలు కానీ, విలేకరులు కానీ, అసలు మిమ్మల్ని కానీ, మీకు మీరెవరైతే బాధ్యతలు అప్పు చెప్పారో నారాయణ అనే ఒక ఆయనకి, మీ ఇద్దరిని తిట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా సచివాలయం ఒకసారి చూసిన వాళ్ళు? ఏ మిగతాది వాళ్ళు మీరు తీసుకెళ్లి ఫోటోల్లో చూపించారు, ఇదిగో పెద్దగా కనబడుతున్నాయి చూడండి అని. మొండిగోడలతో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒకటి సగం కట్టి ఆగిపోయినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ మొండిగోడలతో ఉన్నాయి కై మీరు చూపించారు. ఇది రాజధాని అని చెప్పని ప్రజలు నమ్మంటున్నారు. ఇవాళ చెప్పులు రాళ్లతో వైసీపీ దాడి చేయించిందంటారు. సరే, భగవంతుడు ఎక్కడో ఉండడు, భగవంతుడు మన ముందే ఉంటాడు. ఇవాళ ఈ జన్మలో చేస్తే ఈ జన్మలోనే అప్పు చెప్తాడు. మీకు రాజకీయ భవిష్యత్తునిచ్చి, రాజకీయ భిక్ష పెట్టి, అలోలక్షణాన్ని పదవు లేకుండా తిరుగుతుంటే పంతన చేర్చుకుని హోదా ఇచ్చి అధికారాన్ని ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటే అల్లుడివని, మామని పిల్లనిచ్చిన మామని కూడా చూడకుండా ఎంత క్రూరాతిక్రూరంగా వెన్నుపోటు పొడిచి ఆ మామగారు పదవి పోయి హోటల్ దగ్గరికి ఎమ్మెల్యేలని, అరే బాబు నేను నా బొమ్మ పెట్టి గెలిచారు మీరు, నేను సీటిస్తే గెలిచారు రమ్మని మీ మీద వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర అడుక్కుంటాకు వస్తే, కిరాయిగాళ్లతో చెప్పులేయించినటువంటి మన జన్మ మర్చిపోతున్నాం చంద్రబాబు నాయుడు గారు. భగవంతుడు కూడా ఆ జన్మ మర్చిపోవట్లేదని చెప్పని ఈ జన్మలోనే మీకు, ఏ జన్మలో అయితే మీరు సాక్షాత్తు మీ పిల్లనిచ్చినటువంటి మామగారి మీద ఉచ్చం నీచం చూడకుండా, మానవత్వం లేకుండా, కనీసం నాకు పిల్లనిచ్చి ఒక జీవితాన్ని ఇచ్చాడు, రాజకీయాన్ని ఇచ్చి ఒక నాయకుడిని చేశాడు, ఒక మంత్రిని చేశాడు, కనీసం ఆయన పేరు మీద ముఖ్యమంత్రి అయ్యానటువంటి కనీస ఇంగిత జ్ఞానం కానీ, విశ్వాసం, కనీసం ఒక ముద్ద కుక్కకు పెడితే అది కుక్క జీవితాంతం విశ్వాసంగా ఉంటుంది, అటువంటిది ఇన్ని పొందిన మీరు కుక్కకు పాటి విశ్వాసంలో 10 పైసల వంతు కూడా మీకు లేకుండా ఇవాళ రామారావు గారి మీద, నీ తండ్రి లాంటి సాక్షాత్తు తండ్రి సమారుడైన ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయిస్తే ఆ భగవంతుడు ప్రజల ఏదైతే మీరు వంచన చేసి ప్రజల్ని ఆగ్రహానికి గురిచేసి ప్రజల ఆశల్ని వాళ్ళ ఆస్తుల్ని దోచుకుని మోసం చేశారో ఆ ప్రజల ఆగ్రహం ఆవేశం రూపంలో ఎన్టీ రామారావు పైనుంచి మీ మీద ఇవాళ చెప్పులు వేయిస్తే ఇవాళ దాన్ని వైసీపీకి అంటగట్టే పరిస్థితి మీరు. ఇవాళ అవినీతి లేని కనపడిన సింగపూర్ను చూశానని చెప్పారు. 6 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు తెలుగు చంపేస్తున్నారు, ఇసుక లేదు, ఇసుక హైదరాబాద్కి పంపిస్తున్నారు అనే 2 మాటలు తప్పితే ఈ 6 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ అవినీతి చేసిందని ఒక్కరోజు మీరు కానీ, మీ పేపర్లు కానీ, మీ టీవీ ఛానల్ కానీ ఒక్కరోజు మాట అనగలిగారా?
ఈ సీఎం ఎవరి మాట అయినడు, ఈ సీఎం మూర్ఖుడు, ఈ సీఎం తను చెప్పిందే వేదం తప్పితే ఎవరిని ఆలకించడు, ఇట్లాంటి మాటలు తప్పితే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని ఒక్కరోజు మీరు కానీ మీ కుమారుడు కానీ మీ వెంపట ఉండేటువంటి వంది మాగదులు కానీ ఎవరన్నా ఒక్కరోజు లేదా? ఎక్కడ చందు దొరికితే అక్కడ చీల్చి చెండాడదామని చెప్పని గోతికాడ నక్కల్లాగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ఛానల్స్ కానీ పేపర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఒక్కరోజు ఇంతవరకు మాట్లాడగలిగారా? కాబట్టి ఆనాడు మీరు చెప్పేటువంటి అవినీతి లేని సింగపూరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సింగపూర్తో పోటీ పడుతున్న వాట వాస్తవమా కాదా? మీరు పాలించిన నాళ్ళు ఎంత అవినీతిమయంగా ఉంది, నీరు చెట్టు అని అదని ఇదని ఇక దోచుకుంటాక అనేక రకాల కార్యక్రమాలు పెట్టి ఇవాళ మీ నేతృత్వంలో 235,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి రాష్ట్ర రాజధాని నిర్మాణం చేస్తానని అప్పు తెచ్చి రాష్ట్ర ప్రజల మీద భారం మోపి ఏం చేశారు? ఏమీ చేయలేదు. ఇవాళ మీ లెక్కల ప్రకారమే చూసుకుంటే సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. 5 ఏళ్లలో మీరు చెప్పినటువంటి 105,000 కోట్ల రూపాయలు రాజధాని పూర్తి చేయడానికి ఇంకెన్నేళ్ళు కావాలి? మీ లెక్కల ప్రకారమే ఇంకొక 20 ఏళ్ళు కావాలి. ఈ 6 నెలల్లో ఏమైపోతుంది, ఏం జరిగిందని కంగారు మీకు? అంటే మీ యశస్సు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కీర్తి ముందు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందు, జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనుల ముందు నా కొడుకు ఎక్కడ రాజకీయంగా సర్వనాశనం అయిపోతాడో, నా కొడుకు జీవితం ఎక్కడ రాజకీయంగా ఆవిరైపోతుందో అనే కంగారు భయంతో మీ వెంపడి ఉన్నటువంటి మనుషులందరూ కూడా అనుచరులు చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోతున్నారు. కాబట్టి కాపాడుకునేదానికే ఇటువంటి యాత్రలు జాతరలు మీరు పెట్టుకుని పబ్బం గడుపుతున్నారన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసనేది మీకు చెప్తూ, మీరు చెప్పేటువంటి రాజధాని వాళ్ళు నిర్మాణం చేయాలంటే 150,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం చేయాలంటే మరొక 30-40 ఏళ్ళు గడుస్తుందనేది మీకు చెప్తూ, మీ చిత్తశుద్ధి ఎంత ఘోరమైందంటే, ఎంత హీనమైందంటే, రాజధానిలో రైతుల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి ఎటువంటిదంటే కనీసం ఎలక్షన్లు అయిపోతుంటే వారికి కట్టాల్సినటువంటి కౌలు కూడా, చివరి సంవత్సరం కౌలు కూడా కట్టాలనే స్పృహ బాధ్యత కూడా మీకు లేకపోగా కనీసం కాంట్రాక్టర్ల బిల్లులో కమిషన్లు పొందటానికి ఎలక్షన్ కమిషన్తో గొడవపడి మీరు క్యాబినెట్ ఏర్పాటు చేసుకుని బిల్లులు పాస్ చేసుకుని డబ్బులు చెల్లించారు. కానీ రాష్ట్ర ఇక కౌలు రాజధానిలోని కౌలు రైతులకి కౌలు చెల్లించడానికి మీకు ఆలోచన కలగలేదు, చిత్తశుద్ధి కలగలేదు. ఇవాళ 188 కోట్ల రూపాయల కౌల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కనీసం బడ్జెట్లో ఏమైనా పెట్టారా? ఇంటరిమ్ బడ్జెట్లో ఎలక్షన్కి వెళ్ళే ముందు ఇంటరిమ్ బడ్జెట్లో 188 కోట్లు పెట్టారా? అంటే ఆ కౌలు రైతులకు ఇవ్వాల్సిన కౌలు కూడా కనీసం బడ్జెట్లో కూడా పొందుపరచినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీది. మీరు 2014లో విజన్ 2050 అన్నారు, ఇవాళకే మీ వయసు 70 ఏళ్ళు, అంటే మరో 30 ఏళ్ళ తర్వాత మీ అంటే 100 ఏళ్ళు, అంటే 100 ఏళ్ళకి మీరు ముఖ్యమంత్రిగా ఉంటారు, మీ ప్రభుత్వం ఇలా ఉండాలని చెప్పని పిచ్చి పిచ్చి కలలు. ఇది మానసిక వ్యాధి తప్పితే ఇంకోటి ఉందా అనేది చంద్రబాబు గారిని ప్రశ్నిస్తూ, ఇంక ఇంత అమరావతి మీద ఇంత మోజు మమకారం మీకుంటే, బాగా పురులు దండాలు పెడుతున్నారు, 5 ఏళ్లలో ఏనాడు కూడా అరే నేను అక్కడ ఇసుక పోశాను, నీళ్లు జిమ్మాను, నేనొక్కనే కాదు మోడీని కూడా నీళ్లు జిమ్మన్నాను, మోడీని కూడా ఇసుక తెమ్మన్నానని చెప్పని మాటలు అనుకుని ఒక్కరోజన వెళ్ళి దండం పెట్టుకున్నారా? ఇవాళ ఆ మట్టి దండం పెట్టుకోవాల్సిన గతి మీకు ఎందుకు వచ్చింది? కనీసం మీకు రాజధాని మీద ఎంత అంటే పిసరంత కూడా మమకారం లేదంటే ఒకటే ఉదాహరణ, మీరు హైదరాబాద్లో 200 కోట్ల రూపాయలు పెట్టి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజమహల్ లాంటి కోటను నిర్మించుకున్నారు తప్పితే అమరావతిలో చిన్న పాక కూడా, రేకుల షెడ్డు కూడా మీరు సొంతంగా నిర్మించుకోలేదంటే ఈ రాష్ట్ర రాజధాని ఇప్పుడప్పుడే అవ్వదు, దీనిలో ఎదుగుదల ఉండదనేది మీ సంపూర్ణ విశ్వాసం. మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మీరు చెప్పేదేమో ప్రజలనేమో మోసం చేస్తారు, మీ డబ్బులను మాత్రం హైదరాబాద్లో మాత్రం 200 కోట్లతో 300 కోట్లతో ఇల్లు కట్టుకుంటారు, ఇక్కడ మాత్రం ఇల్లు మాత్రం కట్టుకోరు. అంటే దీని అర్థం ఏంటి? ఈ రాజధాని అవదనేది మీకు సంపూర్ణమైన విశ్వాసం, మీ డబ్బులకు విలువ పడిపోద్ది కాబట్టి హైదరాబాద్లో కట్టుకుంటే విలువ పెరుగుద్ది కాబట్టి 200 కోట్ల రూపాయలతో మీరు మీ భార్య మీ కొడుకు మీ కోడలు మనవడు అందరూ కలిసి సుఖంగా ఉండటానికి మంచి ప్యాలెస్ కట్టుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి అది కాదు. ఎన్నికలకి ముందే 3 సంవత్సరాల ముందు నుంచే ఇక్కడ స్థలం కొనుక్కుని ఇక్కడ సొంతంగా ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయకముందే ఆ ఇంట్లో కాపురం వచ్చినటువంటి
చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రాజధాని పట్ల మమకారం, చిత్తశుద్ధి, లక్ష్యం ఎవరికి ఉంది? మీకుందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? కాబట్టి ప్రజలకి మీ నిజ జీవితం, మీ ఒంట్లో ఉన్నటువంటి ద్వేషం, నీచమైనటువంటి సంస్కృతి, రాజకీయ దిగజాడుతనం ప్రతిదీ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇప్పటికి 70 ఏళ్ళు వయసు వచ్చి అయిపోయింది, ఇంకా మీరు అవుట్డేటెడ్ అయిపోయారు. కాబట్టి మీ అబ్బాయేమో అంత పసలేని మనిషిగా కనబడుతున్నాడు మనకి. ఇవాళ నా కొడాల నానిగారు కూడా చెప్తున్నారు, బస్సులో నాకు వీడియో వినిపించారు, ఆయన బస్సులో ఎవరితో మాట్లాడుతున్నాడు, ఒక మొగాయినతో మాట్లాడుతున్నట్టున్నాడు. అన్న, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, మీ చుట్టూ భలే క్రాఫ్ట్ భలేగా ఉంది, చాలా అందంగా కనపడుతున్నారు. ఓరిడు దివసం చేయ, కాబోయే భవిష్యత్తు నాయకుడు ఏంటి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పార్టీ నాదంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ రాకూడదు అంటున్నారు, చుట్టూ కంచేస్తున్నారు రాకుండా చేస్తూ అతను మాట్లాడే బాటలు బస్సులు ఏంటంటే, రాజధాని ఏదైతే మీరు చెప్పేటువంటి ప్రజలు అంటే రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు, మేము దాన్ని బాగు చేయాలి, మేము సంకల్పం మా జగన్మోహన్ రెడ్డి గారిని లెగ్గొట్టాలని చెప్పని చెప్తూ మీరు బస్సులో మాట్లాడుకునే మాటలు ఏంటంటే, ప్రాంగోపాల్ వర్మ గారి తీయగా ఉండటం నాకు తప్పే ఉంది, అతను తీయగా ఉండని చెప్పి అంటంలో తప్పే ఉంది, బస్సులో మాట్లాడుకునే మాటలు ఏంటంటే క్రాఫ్ట్ బాగుంది, ఈ మధ్య చాలా అందంగా కనబడుతున్నారు మీరు, ఈ మాటలతో మాట్లాడేటువంటి. అందుకే మన పుత్రరత్నం ఇంత పండిత పుత్రుడు కాబట్టి మీతో ఉన్నటువంటి మనుషులందరూ చల్లా చెదిరే చెట్టుకొకరు పుట్టుకొకరు తలవ పార్టీకి వెళ్ళిపోతున్నారనే కంగారులోనే మీరు జరిపేటువంటి ఈ డ్రామా యాత్రలు, మీ పార్టీని కాపాడుకునేటువంటి రాజకీయ యాత్రలు అనేది ప్రజలకు అర్థమైందనేది తెలుసుకోండి. మీరేదో ఊహాజనితులను ఇంకా 10 సార్లు ఏదో మాట్లాడితే ప్రజలు అదే నమ్ముతారనే భావనలోంచి, రుగ్మతలోంచి, మానసిక రుగ్మతలోంచి బయటకు రమ్మని చెప్పని చంద్రబాబు నాయుడిని కోరుకుంటూ, మీ వయసు 70 కాబట్టి ఆ 70కి తగ్గట్టుగా ప్రవర్తించమని మరొకసారి వారిని కోరుకుంటున్నాను. ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో పెద్ద లుచ్చగాడి చంద్రబాబు నాయుడు. ఆడు చేసే లుచ్చా పనులన్నీ ప్రపంచంలో ఆపోజిట్ ఉన్నాడు చేస్తారని అనుకుంటాడు. ఎన్టీ రామారావు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చంద్రబాబు ఎక్కడైతే ఉన్నాడో ఆ పార్టీ వ్యవస్థాపకుడు, పిల్లనిచ్చినటువంటి మామ. ఈ దేశంలోనే అవినీతి చక్రవర్తి చంద్రబాబు అంత అవినీతి చక్రవర్తి ఎవడో లేడు. 2 ఎకరాల పొలం నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఎట్టా సంపాదించాడు ఈ సన్నాసి లుచ్చాగాడని రామారావు అడిగాడు, నేను కాదు. ముందు దానికి సమాధానం చెప్పినాక ఎవడవినీతి పరుడు కాదు, ముందు రామారావు దానికి ఆయన సమాధానం చెప్పమని అడగండి. చంద్రబాబు నాయుడికి ఏం కనపడి అంట? చంద్రబాబుకిను, చంద్రబాబు కొడుకు పప్పుగాడికి ఏం కనపడి అంట? అక్కడ పిచ్చ మొక్కలు, గుంటలు పడిపోయినటువంటి రోడ్లు, కట్టినటువంటి బిల్డింగులు, మొండి గోడలు, అవి తప్పించి రాయదండ్రుల పని మీకు ఎవరికన్నా ఏమైనా కనపడుతున్నాయో కొత్తగా? చంద్రబాబు నాయుడు 90% కట్టేశాను అని చెప్తాడు, మళ్ళీ మీరు ఎవరో కట్టలేదంటాడు. 9,000 కోట్ల రూపాయలకు డిపిఆర్లు రెడీ చేసి చంద్రబాబు నాయుడు 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అసలు ఇవన్నీ ఎందుకు? చంద్రబాబు నాయుడికి రాజధాని మీద విశ్వాసం ఉంటే అమరావతిని ఒక అంతర్జాతీయ రాజధానిగా నేను నిర్మిస్తాను అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉంటే అతను 100 కోట్ల రూపాయలతో హైదరాబాద్లో ఎందుకు ఇల్లు కట్టుకున్నాడు? ఇక్కడ కనీసం 5 సంవత్సరాల్లో ఒక చిన్న ఇల్లు కూడా ఎందుకు కట్టుకోలేకపోయాడని చెప్పి దానికి ముందు సమాధానం చెప్పండి. నేను రాజధాని కడతా, నేను హైదరాబాద్ నిర్మించా, అమెరికా నిర్మించి, ఈ సొల్లుగాడిని ఇవన్నీ ఆపి రాజధానిలో ఇల్లు ఎందుకు కట్టలే చంద్రబాబు అని చెప్పి మీరు అడగండి, దానికి సమాధానం చెప్పానండి. ఏదో జనం డబ్బులతోనో గవర్నమెంట్ డబ్బులతో నేను అది కడతా ఇది కడతా. జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. ఎందుకు కట్టుకున్నాడు? ఈ రాష్ట్రంలో రాజధానిలో ఉండాల్సి వస్తుంది, నేను ముఖ్యమంత్రి అవుతాను, నాకు క్యాంప్ ఆఫీస్ కావాలి ఇంటి పక్కనని చెప్పి ఆయనకి ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆయన కట్టుకున్నాడు. ఈ లుచ్చాగాడు ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోయాడండి? ఏదో నేను ఏదో ఉద్ధరిస్తానని చెబుతాడు సన్నాసి మాటలు, సన్నాసి కబుర్లు.